రిషికొండకు సంబంధించి కీలకమైనటువంటి అంశం. ఏదైతే రిషికొండ పైన ముఖ్యమంత్రి కార్యాలయం ఆల్రెడీ నిర్మించారో అది టూరిజం పేరుతో, అయితే దాంట్లో ఇంతకుముందే కేసులు వేసి అక్కడికి జగన్ వెళ్ళకూడదు అన్నటువంటి ప్రయత్నమే చేసుకొచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున పిటిషన్లు వేసిన వాళ్ళు పర్యావరణం అన్నటువంటి కారణంగా అక్కడికి వెళ్లకుండా చూడాలని ప్రయత్నం చేశారు. కానీ వెళ్ళడం అయితే రేపు వచ్చే డిసెంబర్ నాటికి వెళ్తానంటున్నారు. ఇప్పటికీ చాలాసార్లు ముహూర్తాలు అయిపోయినాయి కానీ ఇంకా వెళ్ళలేదు. అయితే వెళ్ళాలని నిర్ణయించుకోవడం అయితే కన్ఫర్మ్, నిర్మాణాలు కూడా పూర్తయిపోయినాయి. అయితే ఆ పర్యావరణం కారణంగా అక్కడ పగల కొట్టేస్తారు, కూల్చేస్తారు, ఏదైతే గతంలో ఢిల్లీలో మన గురుగావ్లో జరిగినటువంటి తరహాలో జరుగుతుంది అని భావించారు. కానీ అట్లాంటిదేమీ హైకోర్టు ఇవ్వలేదు. అయితే దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పి మాత్రం ఆదేశించింది ఎవరిని, అటవీ శాఖను, వాళ్ళకి సంబంధించినటువంటి అధికారి యంత్రం. వాళ్ళు ఆటోమేటిక్గా చేసేది ఏంటంటే ఎంత ఎక్కువ నిర్మించారు, వాస్తవంగా నిర్మాణం తక్కువే నిర్మించారు, అయితే అనుమతికి మించి ఏం చేశారు అన్నటువంటి దాని మీద తదుపరి చర్యలు వాళ్ళని తీసుకుని ఏం చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వమంది. ఇది ఒక రకంగా ఎదురుదెబ్బ. అయితే భవనాలు కూల్చేసి ఉండదు. ఎప్పుడైతే ప్రభుత్వ అధికార యంత్రాంగానికి ఇచ్చారో అవసరమైతే పెనాల్టీ వేయడము, లేకపోతే దాని బదులు ఇంకో చోట చెట్లు నాటమంటమో ఇట్లాంటివి చేస్తూ ఉంటారు, లేదా సంబంధిత అధికారి మీద ఏదైనా శాఖాపరమైన చర్యలకు ఆదేశిస్తారు. అంతకు మించి ఏమి ఉండదు. బట్ జగన్కి వెళ్ళే ముందంటే ఒక పక్కన బాబు బయటికి రావడమే జగన్కు ఒక షాక్ అయితే ఇది మరొక షాక్ అన్నమాట.